అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డూ విత్ దివ్య. నేను మీ దివ్యాని వచ్చేసానండి. అండ్ ఈరోజు వీడియోలో అయితే మీకు నేను కొన్ని నేను స్పెషల్గా కస్టమైజ్ చేసుకున్న నా లాంగ్ ఫ్రాక్స్ అయితే చూపిద్దామని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఈ వీడియోలో నేను చూపించబోయే లాంగ్ ఫ్రాక్స్ ఏంటి అంటే, ఇవన్నీ అయితే నేను శారీస్ తీసుకుని ఆ శారీస్ని నేను లైక్ లాంగ్ ఫ్రాక్స్ లాగా అయితే కస్టమైజ్ చేయించుకున్నాను. అవి ఎలా ఉన్నాయి ఏంటి అయితే ఈరోజు వీడియోలో మనం చూసేద్దాము. అండ్ వీడియో చూసే కంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా మీరు క్లిక్ చేసినట్టయితే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ మీరైతే మిస్ అవ్వకుండా వీడియోస్ అన్ని వాచ్ చేయొచ్చు. ఇవే కాకుండా ఇంకా లైక్ కొన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ అని, శారీస్ కలెక్షన్ అని, జ్యువెలరీ కలెక్షన్ ఇలాంటి వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి అవి కూడా చూసేయండి. అండ్ ఇప్పుడైతే నేను చూపించబోయే ఈ లాంగ్ ఫ్రాక్స్ నేను ఎలా కస్టమైజ్ చేయించుకున్నాను ఏంటి అవి అయితే చూసేద్దాం. ఇదైతే నేను చూపించబోయే ఫస్ట్ లాంగ్ ఫ్రాక్ అండి. ఇది మనకి రాయల్ బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్ ఉంటుంది కదా, రాయల్ బ్లూ కలరు. ఇది నేను శారీ లైక్ హాఫ్ పట్టు శారీ ఉంటుంది కదా, ఆ హాఫ్ పట్టు శారీ అది తీసుకొని శారీతో అయితే నేను ఇలా లాంగ్ ఫ్రాక్ అది అయితే చేపించుకున్నాను. అండ్ దీనికి ఏంటి అంటే కొంచెం మగ్గం వర్క్ అది అయితే చేపించాను. లైక్ ఫుల్ లెంత్ లాంగ్ ఫ్రాక్ అండి ఇది. అండ్ దీనికి స్లీవ్స్ వచ్చి లైక్ చిన్న స్లీవ్స్, మెగా స్లీవ్స్ అవి చిన్నగా పెట్టించుకున్నాను. పెట్టించుకొని అండ్ స్లీవ్స్కి కూడా లైట్ సింపుల్గా ఇలా మగ్గం వర్క్ డిజైన్ అది అయితే చేపించి చిన్న చిన్న బూటీస్ అవి అయితే చేయించుకున్నాను. సో అండ్ దీంతోపాటు దీనికి ఏంటి అంటే బోట్ నెక్ అది పెట్టుకున్నాను. పెట్టించుకొని యోక్ పార్ట్ ఉంటుంది కదా, యోక్ పార్ట్లో అయితే మీకు ఇలా ఎలిఫెంట్ మోటిఫ్ వచ్చేసి, ఎలిఫెంట్ మోటిఫ్ ఉండి దాని చుట్టూ అయితే ఇలా సర్క్యులర్గా మనకి మగ్గం వర్క్ డిజైన్ వచ్చేలాగా అయితే ఇదైతే నేను చేయించుకున్నాను. మంచి రాయల్ బ్లూ కలర్ అండి. దీనికి ఏంటి అంటే కాంట్రాస్ట్లో నేను ఆరెంజ్ కలర్ షేడ్ యూజ్ చేసి వర్క్ అది చేయించాను. అండ్ దీనికి మంచి కాంబినేషన్గా అయితే నేను ఇలా దీన్ని నేను ఒక ఇక్క చున్నీతో అయితే పేర్ చేసుకున్నానండి. రాయల్ బ్లూ కలర్కి మనకి ఆరెంజ్ షేడ్ ఇక్క చున్నీ వచ్చింది. దీనికి బార్డర్ మనకి రాయల్ బ్లూ అండ్ గోల్డ్ కలర్ వచ్చింది. ఇదైతే యాక్చువల్లీ ఫస్ట్ నేను చున్నీయే తీసుకున్నాను. చున్నీ తీసుకున్న తర్వాత దీనికి మ్యాచింగ్గా రాయల్ బ్లూ కలర్ శారీ అది తీసుకొని అయితే ఇలా నేను డ్రెస్ అది అయితే డిజైన్ చేయించుకున్నాను. ఇది క్లోజప్లో డిజైన్ అంతా ఎలా ఉంది అనేది క్లిప్పింగ్ నేను యాడ్ చేస్తాను, చూసేయండి. రాయల్ బ్లూ కలర్, రాయల్ బ్లూ కలర్ పైన అయితే నేను చెప్పాను కదా ఆరెంజ్ కలర్ ఇక్కడ చున్నీ అన్నాను, కాబట్టి ఇక్కడ నేను ఆరెంజ్ అండ్ గోల్డ్ జరీ యూజ్ చేసి డిజైన్ అయితే చేయించాను. అండ్ ఇదైతే ఎలిఫెంట్ మోటిఫ్ వర్క్ చూడండి ఎంత నీట్గా అండ్ పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ వర్క్. అండ్ ఈ ఎలిఫెంట్ చుట్టూ అయితే ఇలా ఒక సర్కిల్ అది వచ్చి అండ్ ఈ సర్కిల్ చుట్టూ జస్ట్ ఇలా కుందన్స్ అండ్ స్టోన్స్ యూజ్ చేసి వర్క్ అది అయితే వేయించాను. అండ్ ఇక్కడ ఏ డిజైన్ అయితే వచ్చిందో సేమ్ అదే డిజైన్ని నేను ఇక్కడ హ్యాండ్స్కి కూడా వేయించుకున్నాను. లైక్ చిన్న హ్యాండ్సే పెట్టించి బోట్ నెక్ అది పెట్టించుకొని చేయించుకున్నాను. సో ఇదైతే డ్రెస్ అండి. ఇప్పుడైతే నేను నెక్స్ట్ డ్రెస్ అది చూపిస్తానండి. ఇది వచ్చేసి షిబోరా ప్రింటెడ్ ఫ్రాక్ అండి. దీనికి నేను చేసింది ఏంటి అంటే దీనికి కూడా నేను సేమ్ శారీ ఒకటి షిబోరా ప్రింట్ లైక్ పింక్ అండ్ బ్లూష్ గ్రీన్, కొంచెం బ్లూ కలర్లో కొంచెం గ్రీన్ కలర్లో ఉంటుంది షేడ్, ఈ కలర్ ఉన్న శారీ అయితే తీసుకున్నాను. తీసుకొని దీంతో నేను ఫ్రాక్ అది అయితే చేయించుకున్నాను. మనం లాంగ్ ఫ్రాక్స్ చేసుకునేటప్పుడు లైక్ శారీ ఎంత ఎక్కువగా ఎన్ని మీటర్స్ ఎక్కువగా ఉంటే మనకి గేరా అనేది చాలా ఎక్కువగా వచ్చి మంచి లుక్ అయితే వస్తుంది. సో ఆల్మోస్ట్ అన్నీ అయితే నేను కంప్లీట్ శారీస్ అవి తీసుకునే ఫ్రాక్స్ అవి అయితే డిజైన్ చేయించుకున్నాను. దీంట్లో ఏంటి అంటే పింక్ కలర్ మీద షిబోరా ప్రింట్తో మనకి బ్లూ అండ్ గ్రీనిష్ షేడ్లో వచ్చింది కదా, సో దీనికి కాంబినేషన్గా యోక్ పార్ట్ ఉంటుంది కదా, లైక్ మనకి పైన పార్ట్ ఈ పార్ట్ మొత్తము అయితే నేను కంప్లీట్గా ఇదే యూజ్ చేయకుండా దీనికి కాంట్రాస్ట్ యూజ్ చేస్తే బాగుంటుంది అనేసి ఈ పింక్ అండ్ బ్లూ వచ్చింది కదా ఈ బ్లూ షేడ్లో అయితే నేను ఇలా లైక్ ఇది నేను క్లాత్ అది సెపరేట్గా తీసుకొని ఇది డిజైన్ చేయించుకున్నాను. అండ్ దీనిపైన ఏంటి అంటే కొద్దిగా మనకి జస్ట్ ఇలా గోల్డ్ కలర్తో ఎంబ్రాయిడరీ వర్క్ అది వచ్చి ఉన్న క్లాతే తీసుకున్నాను. దీనికి ప్రిన్స్ కట్ అది పెట్టి బోట్ నెక్ పెట్టించుకొని అయితే ఇది నేను డిజైన్ చేయించుకున్నానండి. లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. ఇది నేను లాస్ట్ ఏంటంటే మా బ్రదర్ బర్త్డే వీడియోలో అయితే నేను ఇది వేసుకున్నాను. అండ్ ఇది కూడా క్లోజప్లో ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను, చూసేయండి.
ఇక్కడ చూడండి ఈ షిబోరా ప్రింట్ డిజైన్ లో కలర్ మీకు కరెక్ట్ గా తెలుస్తుంది కొంచెం గ్రీన్ షేడ్ ఉంది అండ్ కొంచెం బ్లూ షేడ్ రెండు మిక్స్డ్ షేడ్ అండ్ మొత్తం డ్రెస్ అయితే ఇలా పింక్ కలర్ వచ్చింది సో నేనైతే ఇక్కడ బ్లూ కలర్ షేడ్ అయితే యోక్ పార్ట్ కి యూస్ చేశాను సో ఇదైతే దీనిపైన జస్ట్ కొంచెం ఇలా మనకి జరీతో చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్స్ వచ్చింది నేను ఇక్కడ నెక్ పార్ట్ లో వేయించాను అండ్ స్లీవ్స్ వచ్చేసి లైక్ చిన్నగానే పెట్టించాను అండ్ దీనికి కూడా గోల్డ్ పైపింగ్ ఇచ్చాను అండ్ ఇక్కడ ప్రిన్స్ కట్ పెట్టించేసి ఇక్కడ ఇంకా ఇక్కడ నెక్ పార్ట్ కి రెండింటికి అయితే నేను ఇక్కడ గోల్డ్ పైపింగ్ అది పెట్టించి చేయించాను అండ్ కలర్ కాంబినేషన్ అయితే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కస్టమైజ్ చేయించుకున్న లాంగ్ ఫ్రాక్ అయితే చూపిస్తాను చూసేయండి ఇది వచ్చి మంచి టొమాటో రెడ్ కలర్ డ్రెస్ అండి లైక్ మంచి రెడ్ బ్రైట్ రెడ్ కలరు అసలు ఇది వేసుకుంటే ఏంటి అంటే ఎంత బ్రైట్ గా కనిపిస్తామో లుక్ కూడా చాలా బాగుంటుంది ఇది దీనికి కూడా ఏంటి అంటే ఇది నేను ఇది శారీయే తీసుకున్నానండి ఈ శారీ మీకు నేను క్లోజప్ లో చూపిస్తాను ఇది లైక్ కొంచెం చిన్న చిన్న డీటెయిలింగ్ వర్క్ అది లైక్ డీటెయిలింగ్ ఉంది ఈ శారీలో అండ్ ఈ బ్రైట్ రెడ్ కలర్ కి కొంచెం సేమ్ కలర్ మొత్తం ఫ్రాక్ అది చేయించుకోకుండా కొంచెం కాంట్రాస్ట్ కలర్ యూజ్ చేద్దాం అనేసి అయితే నేను దీనికి వచ్చేసి మనకి రామా గ్రీన్ ఉంటుంది కదా ఈ గ్రీన్ కలర్ షేడ్ అయితే నేను యూజ్ చేసి అయితే దీనికి కొంచెం అది చేయించుకున్నాను ఇది వచ్చేసి జస్ట్ నేను హ్యాండ్స్ పార్ట్ కి ఈ గ్రీన్ కలర్ అది యూజ్ చేశాను ఈ గ్రీన్ కలర్ వచ్చేసి ఇది బనారస్ క్లాత్ తీసుకున్నాను లైక్ దీనిపైన కొంచెం గోల్డ్ జరీ కూడా ఉంది ఇది జస్ట్ నేను ఏంటి అంటే మనకి డ్రెస్ మొత్తం టొమాటో రెడ్ కలరే ఉంటుంది జస్ట్ ఓన్లీ హ్యాండ్స్ పార్ట్ అండ్ మనకి ముందు యోక్ పార్ట్ ఉంటుంది కదా ఈ యోక్ పార్ట్ లో సెంటర్ లో బటన్స్ అవి పెట్టించాను అండ్ ఓన్లీ ఈ బటన్స్ కి మట్టుకు అండ్ ఈ హ్యాండ్స్ కి మట్టుకే నేను ఈ గ్రీన్ కలర్ బనారస్ క్లాత్ అది అయితే యూజ్ చేశాను ఇది కూడా వచ్చేసి మనకి బోట్ నెక్కే ఉంది అండ్ ఇది చాలా బాగుందండి వేసుకుంటే బ్రైట్గా ఎంత బ్రైట్గా ఉందో అసలు చాలా మంచి లుక్ ఉంది ఇది కూడా ఒకసారి క్లోజప్లో చూపిస్తాను చూసేయండి కంప్లీట్ టొమాటో రెడ్ కలర్ అని చెప్పాను కదా ఇది కంప్లీట్ ప్లెయిన్ క్లాత్ లాగా కాకుండా లైక్ శారీలో చూడండి ఇలా చిన్న చిన్న కొంచెం డిజైనింగ్ అదిలాగా ఉంది కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం నెక్ పార్ట్కి నేను చెప్పినట్టు జస్ట్ ఓన్లీ బటన్స్ చూడండి ఇది బనారస్ క్లాత్ పైన జస్ట్ మనకి ఇలా చిన్న బూటీస్ గోల్డ్ కలర్ వచ్చి ఈ గ్రీన్ కలర్లో అయితే వచ్చాయి అండ్ సేమ్ ఈ హ్యాండ్స్కి ఏ కలర్ అయితే యూజ్ చేశానో ఇదే కలర్ అయితే నేను ఇక్కడ బటన్స్ అవి పెట్టించాను అండ్ ఈ హ్యాండ్స్ వచ్చేసి నేను 3/4 హ్యాండ్స్ అయితే పెట్టించానండి లైక్ ఎల్బోలన్ స్లీవ్స్ కాకుండా ఫుల్ హ్యాండ్స్ కాకుండా 3/4 స్లీవ్స్ పెట్టించాను ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకొకటి చూద్దామండి ఇది వచ్చేసి లైక్ మనకి వైట్ అండ్ బేబీ పింక్ కాంబినేషన్లో ఉన్న లాంగ్ ఫ్రాక్ అండి అండ్ ఇది ఏంటి అంటే ఇది కూడా నేను శారీయే తీసుకున్నాను లైక్ శారీ మొత్తము ఏంటి అంటే ఇదే డిజైన్ అండి శారీకి పళ్ళు కూడా అలా ఏమీ రాలేదు మొత్తం సేమ్ ఇదే వీవింగ్తో వచ్చింది శారీ సో ఆ శారీ అయితే తీసుకున్నాను తీసుకొని దీనికి కూడా ఏంటి అంటే యోక్ పార్ట్ సెపరేట్ కలర్ అది నేను ఏమి పెట్టించలేదు జస్ట్ డైరెక్ట్ మనకి శారీ ఎలా ఉందో ఆ శారీ మొత్తం అయితే ఇలా నేను లాంగ్ ఫ్రాక్ లాగా అయితే చేయించుకున్నాను బట్ ఏంటి అంటే కొంచెం ఈ పింక్ కలర్ బేబీ పింక్ కలర్ లాగా వచ్చింది కదా సో దీనికి కాంబినేషన్గా జస్ట్ మనకి ఇలా ప్రిన్స్ కట్ పెట్టించి జస్ట్ ఇక్కడ అండ్ బోట్ నెక్ పెట్టించేసి నెక్ పార్ట్ ఉంటుంది కదా ఈ నెక్ పార్ట్కి మాత్రం ఈ పింక్ కలర్తో పైపింగ్ చేయించాను అండ్ హ్యాండ్స్కి కొంచెం ఈ పింక్ కలర్తోనే హ్యాండ్స్ అది అయితే పెట్టించానండి లైక్ సేమ్ ఇదే కంప్లీట్గా ఉంటే అంత బాగుండదేమో అనిపించింది సో అందుకనైతే దీనికి హ్యాండ్స్ అది నేను పింక్ కలర్ అయితే పెట్టించి మనకి ఈ శారీ క్లాత్ ఏదైతే ఉందో దాంతోనే సేమ్ మనకి పైపింగ్ అది నేను ఇక్కడ వేయించాను సో ఇదైతే ఇంకొక ఫ్రాక్ అండి ఇదైతే చాలా తక్కువ కాస్ట్లో పడిందండి లైక్ ఈ శారీ వచ్చేసి నాకు 250 or 300 పడింది అంతే శారీ ఈ శారీ తీసుకొని నేనైతే ఇలా డ్రెస్ అది డిజైన్ చేయించుకున్నాను బట్ ఇది వేసుకుంటే లుక్ మటుకు చాలా బాగుంది అండ్ లైక్ ఎంతో ఎక్స్పెన్సివ్ అండ్ కాస్ట్లీ డ్రెస్ వేసుకున్న లుక్ అయితే ఉంటుందండి ఇది చాలా బాగుంటుంది ఇది కూడా అండ్ ఇది కూడా ఒకసారి క్లోజప్లో చూసేయండి ఇదంతా అయితే చూడండి లైక్ వైట్ కలర్ మీద మనకి ఇలా బేబీ పింక్ కలర్ అండ్ ఎల్లో షేడ్లో అయితే ఇలా మనకి ఫ్లవర్స్ అవి అయితే వచ్చాయి
అండ్ ఇది వచ్చేసి మనకి యోక్ పార్ట్ పైన ఇక్కడైతే జస్ట్ ప్రిన్స్ కట్ పెట్టిచ్చేసి పింక్ కలర్ పైపింగ్ అది ఇక్కడ అండ్ నెక్ కు వేయించాను అండ్ హ్యాండ్స్ కి అయితే చూడండి పింక్ కలర్ వేయించి సేమ్ ఇదే క్లాత్ తో అయితే ఇక్కడ నేను పైపింగ్ చేయించాను సో ఇదైతే క్లోజ్ అప్ లో ఎలా ఉందో అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇప్పుడైతే మన లాంగ్ ఫ్రాక్స్ లో లాస్ట్ ఫ్రాక్ అయితే వచ్చేద్దాము ఇదైతే నేను ఇంతకు ముందే ఆల్్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ లో అయితే నేను చూపించాను సో ఇదైతే ఇంకొక లాంగ్ ఫ్రాక్ అండి ఇది కూడా ఏంటి అంటే నేను సారీయే తీసుకున్నాను లైక్ ఇది ఏంటంటే కొంచెం కాపర్ కలర్ సారీ ఉంది లైక్ పీచ్ కలర్ లాగా కనిపిస్తుంది ఈ సారీ మీద ఫ్లోరల్ డిజైన్ ఉన్న సారీ అండి లైక్ కొంచెం మనకి గ్రీన్ షేడ్ అండ్ ఆరెంజ్ షేడ్ లో అయితే ఇలా ఫ్లవర్స్ అవి అయితే ఉన్నాయి దీనికి ఏంటి అంటే నేను మనకి బోట్ నెక్ అది పెట్టించుకొని నెక్ పార్ట్ లో అయితే మనకి ఇక్కడ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్ లో కొంచెం ఇలా క్లాత్ అది తీసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా నేను ఈ గ్రీన్ కలర్ ఉంది కదా ఆ ప్యాచ్ వర్క్ లాగా అయితే ఇలా పెట్టించాను అండ్ మనకి ఫ్రంట్ పార్ట్ లో ఏంటి అంటే ఇలా కొద్దిగా నేను బటన్స్ అది పెట్టించి హైలైట్ చేశాను అండ్ దీనికి హ్యాండ్స్ వచ్చేసి రఫల్ స్లీవ్స్ అది అయితే నేను పెట్టించుకున్నానండి అండ్ ఇది కూడా లుక్ వైస్ చాలా బాగుంది ఇది నేనైతే అంతకుముందు ఒకసారి వీడియోలో చూపించానని అనుకుంటున్నాను నేను సో ఇదైతే ఇంకొకటి కస్టమైజ్ చేయించుకున్న లాంగ్ ఫ్రాక్ ఇది కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇది కూడా ఎక్స్పెన్సివ్గా ఏమీ పడలేదు నాకు శారీ వచ్చేసి లైక్ 400 ఏమో పడింది ఆ శారీతో అయితే ఇలా నేను మనకి రిచ్గా కనిపించేలాగా అయితే ఈ ఫ్రాక్ అది అయితే డిజైన్ చేయించుకున్నాను ఇది కూడా మీరు ఒకసారి క్లోజప్లో చూసేయండి ఈ ఫ్రాక్ అయితే చూడండి మనకి కంప్లీట్ శారీ కదా ఎంత గేరా వచ్చిందో చాలా బాగుంది అండ్ ఇది కూడా ఫ్లోరల్ డిజైనే దీని మీద మీరు చూసుకుంటే గ్రీన్ కలర్ షేడ్ అండ్ ఆరెంజ్ షేడ్లో అయితే ఇలా ఫ్లవర్స్ శారీ మొత్తం అయితే వచ్చాయి అండ్ నెక్ పార్ట్ అయితే చూడండి ఇది వచ్చేసి దీనికోసం జస్ట్ మనకి ఈ గ్రీన్ కలర్ ఉంది కదా ఈ కలర్ షేడ్ వచ్చేలాగా ఇక్కడ క్లాత్ అది వేయించి నెక్ దగ్గర చేయించాను అండ్ ఈ ఆరెంజ్ అండ్ గ్రీన్ రెండు మిక్స్డ్ లాగా ఉండే క్లాత్ అయితే పెట్టించి ఇలా బటన్స్ అవి అయితే నెక్ పార్ట్లో పెట్టించాను బోట్ నెక్ అండ్ మనం రఫల్ స్లీవ్స్ అది అయితే ఇక్కడ పెట్టించుకున్నాను సో నేను చూపించిన లాంగ్ ఫ్రాక్స్ అయితే మీకు నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే మటుకు మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి టేక్ కేర్ బాయ్.